అందరికి నమస్కారం. ముందుగా ఎస్ఎస్ఎఫ్ మీడియాకి స్వాగతం. ఎస్ఎస్ఎఫ్ మీడియా వెహికల్ రివ్యూలో భాగంగా ఈరోజు మార్కాపురంలోని శ్రీ బాలాజీ ఈ ఎలక్ట్రిక్ బైక్స్లో మనం ఉన్నాము. ఈరోజు ప్రొపరేటర్ వెంకటేష్ గారు మనకు ఈరోజు అయితే మ్యాగ్నస్ ప్రోను అయితే దాని ఫీచర్స్ అయితే ఎలక్ట్రికల్ బైక్స్ అసలు ఎందుకు యూజ్ చేస్తారు, దానిలో మ్యాగ్నస్ ప్రో స్పెషాలిటీ ఏంటి అనేది మనకు చెప్పబోతున్నారు. దాని గురించి పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్కారం. సార్ అసలు మ్యాగ్నస్ ప్రోకి ఆల్రెడీ అయితే మీరు మ్యాగ్నస్ ఉందని చెప్పారు, మ్యాగ్నస్కి మ్యాగ్నస్ ప్రోకి డిఫరెన్స్ ఏంది, ఎలక్ట్రిక్ బైక్లో అసలు మ్యాగ్నస్ని ఎందుకు ఎంచుకోవాలనేది కొన్ని వివరాలు చెప్పండి సార్. యాక్చువల్గా మ్యాగ్నస్ 60 అనేటువంటి వెహికల్ ఫస్ట్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్తో రిలీజ్ చేశారు కంపెనీ వాళ్ళు. అది వచ్చేసి మీకు 25 కిలోమీటర్స్ స్పీడ్ మాత్రమే పోయేది, దాని యొక్క మైలేజ్ వచ్చేసి దాదాపు 45 to 50 కిలోమీటర్స్ మ్యాక్సిమం ఉండేటువంటిది. దాని ఛార్జింగ్ పీరియడ్ కూడా మీకు చూసినట్లయితే దాదాపు 9-10 గంటలు పట్టేది ఛార్జింగ్ పీరియడ్ విత్ రెడ్ యాసిడ్ బ్యాటరీస్తో. దానికి వాళ్ళు వారంటీ కూడాను ఆల్మోస్ట్ 1 ఇయర్ వారంటీ ఇచ్చేవాళ్ళు. దాంట్లో బండి చూద్దామంటే హెవీగా ఉండేటువంటిది, కాకపోతే దానిలో యొక్క స్పీడ్ వచ్చేసి వెరీ లిమిటెడ్గా ఉంది. సో దాంట్లోనే అడ్వాన్స్డ్ మోడల్గా ఇప్పుడు వీళ్ళు కంపెనీ వాళ్ళు డెవలప్ చేసింది మ్యాగ్నస్ ప్రోను డెవలప్ చేశారు. ఈ మ్యాగ్నస్ ప్రో విత్ లిథియం అయాన్ బ్యాటరీ మామూలుగా ఉపయోగించి దీని యొక్క స్పీడ్ను కూడా పెంచారు. ఇప్పుడు దీని యొక్క స్పీడ్ వచ్చేసి ఆల్మోస్ట్ మీకు 50 కిలోమీటర్స్ పోతుంది. దీని యొక్క రేంజ్ వచ్చేసి దాదాపుగా 75 ± అగైన్ 5 కిలోమీటర్స్, అంటే ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్ వరకు కూడా పోయే అవకాశం ఉంది దీంట్లో కనుక మామూలు సింగిల్ మోడ్లో స్పీడ్ పోయినట్లయితే. డిపెండ్ అపాన్ ది లోడింగ్ రోడ్ కండిషన్స్ ఇటువంటివి కూడా చూసుకున్నట్లయితే. అనేది ఇప్పుడు ఎలక్ట్రిక్ బైకులకి మామూలు బైకులకి డిఫరెన్సెస్ అయితే మీరైతే మెయింటెనెన్స్ టోటల్లీ ఫ్రీ అంటున్నారు, అసలు ఛార్జెస్ అయితే ఉన్నామంటున్నారు. మరి ఎలక్ట్రిక్ బైకుల కంటే ఇప్పుడు నూతనంగా వస్తుంది కదా, మరి స్పేర్ పార్ట్స్ కానీ అవి ఎలా ఉన్నాయి, తర్వాత మీ నుంచి ఇప్పుడు బైక్ కొన్నాక తర్వాత మీ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది, మార్కాపూర్ శ్రీ బాలాజీ మోటార్స్లోనే ఎందుకు కొనాలి అసలు వెహికల్ అనేది మీరు కొంచెం చెప్పండి. ఫస్ట్ థింగ్, మీకు ఏ బండి అయినా తీసుకున్నప్పుడు కస్టమర్స్ యొక్క సాటిస్ఫాక్షన్ అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసినట్లయితే బండ్లు వేరియస్ కలర్స్ మల్టీ కలర్స్ మీరు చూసినట్లయితే అంతేకాకుండా మోడల్స్ అవన్నీ కూడా మీకు ఇక్కడ కలర్కు మోడల్స్ ఇటువంటివన్నీ కూడా కస్టమర్ వచ్చాడంటే చూసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఏది కావాలో అతను సాటిస్ఫై తీసుకొని బండిని కొనుక్కొని పోవచ్చు ఇక్కడ. ప్లస్ ఇంకోటి మీకు తర్వాత పోతే కాస్ట్ ఎఫెక్టివ్, రేట్స్ కూడా మీకు చాలా రీజనబుల్గా ఉంటుంది. మీరు కంపేర్ చేసుకోండి ఇక్కడ సిటీస్లో ఉన్నటువంటి రేట్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చేటువంటి రేట్స్ మీకు చాలా రీజనబుల్. అందులో ఇక్కడ మీకు బార్గెనింగ్ అనేటువంటిది చాలా తక్కువ, లీస్ట్ అనమాట, మేము అసలు ఎంకరేజ్ చేయమది. ఆ తర్వాత వెహికల్స్ను మీకు టెక్నికల్ సపోర్టు కస్టమర్కు మామూలు కావాల్సింది, ఆ టెక్నికల్ సపోర్ట్ అంటూ ఇక్కడ మాకు ట్రైన్డ్ టెక్నీషియన్స్ ఉన్నారు, వాళ్ళు చూస్తారు. ప్లస్ స్పేర్స్ అవైలబిలిటీ, మేము స్పేర్స్ కూడా ప్రొక్యూర్ చేశాము కంపెనీ నుంచి. అవన్నీ కూడా ఏదైనా సపోజ్ స్పేర్ పార్ట్ పోయిందనుకోండి మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇమీడియట్గా దాన్ని రీప్లేస్ చేసేసి మనం బండి కస్టమర్కి అందించేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. అంటే ఒకసారి బైక్ కొన్న తర్వాత మీ పూర్తి సపోర్ట్ అయితే కస్టమర్కి ఉంటుందంటారా? డెఫినెట్లీ 150% నేను చెప్పేది ఆల్మోస్ట్ అంత ఫుల్గా మేము చెప్తున్నాం సార్, కాన్ఫిడెంట్గా. అంటే ఇప్పటికైనా మీరికైనా చేతులు ఎత్తేసి అయితే పక్కన కూడా దొరకని పరిస్థితి అయితే ఎలక్ట్రికల్ న్యూ మోడల్ కాబట్టి మరి మీ నుండి ఎటువంటి సపోర్ట్ ఉండబోతుంది? అటువంటి అవకాశమే లేదు, మీరు యాక్చువల్ చెప్తున్నారు చేతులు ఎత్తేసినటువంటి అవకాశం, ఎందుకంటే ఇన్ని బండ్లు మేము తెప్పించాం ఆల్మోస్ట్ మీరు చూసినట్లయితే 60-70 వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ, అటువంటి అవకాశమే లేదు. మీరు అట్లా వచ్చినా కూడా మేము ఏదైనా వాళ్ళకి చేసేస్తాం, అటువంటి అవకాశం రాదు, అది ఇంపాసిబుల్. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, ఆల్మోస్ట్ మేము వాళ్ళకి సపోర్ చేసే మామూలుగా మేము ఒకవేళ పోవాలి మార్కెట్లో నుంచి పోయినప్పుడు, అంతేగాని అటువంటి అవకాశం రాదు. ఎందుకంటే ఆంఫిరియన్ కంపెనీ అటువంటిది మీకు 2008లో ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీ, వెరీ ఓల్డ్ కంపెనీ. మీరు చాలా కంపెనీస్ వచ్చాయి పోయాయేమో కానీ మీరు చూసినట్లయితే చూడండి 2008లో ఎస్టాబ్లిష్ అయ్యి ఈ కంపెనీ ఇప్పటికి కూడా రన్ అవుతుంది. సో దీని యొక్క మామూలుగా ఈ యొక్క కంపెనీ యొక్క వాట్ ఇస్ కాల్డ్ నేను అనేది వాళ్ళ గుడ్ విల్ వల్లనే మేము ఈ కంపెనీ డీలర్షిప్ కూడా తీసుకున్నాము, అందువల్ల అటువంటి అవకాశం లేదు నేను చెప్తున్నాను. సార్ మార్కెట్లో అయితే చాలా రకాల ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే వచ్చాయి, దాదాపు వేరే వేరే బ్రాండ్స్ అయితే వచ్చాయి, అసలు యాంపియర్ వెహికల్ ఎందుకు తీసుకోవాలి? అందుకే చెప్తున్నాను కదా, ఇది మీకు చూసినట్లయితే 2008లో వచ్చినటువంటి కంపెనీ, మధ్యలో ఎక్కడ బ్రేకేజ్ లేదు నంబర్ వన్. ఆ తర్వాత మీకు కస్టమర్స్కు మనకు కావాల్సినటువంటి ఇప్పుడు మేమున్నాం డీలర్స్ము, మేము అడిగినటువంటి ఐటమ్స్ కానీ వాళ్ళు తేవడంలో కానీ పంపించడంలో కానీ, తర్వాత పోతే మీకు ముఖ్యమైనటువంటిది వారంటీ ఇష్యూస్ ఏవైతే షెడ్యూల్ చేయడం, అటువంటిది కంపెనీ చాలా ప్రాంప్ట్గా ఉండాలి. స్పేర్స్ సప్లై చేయాల్సినటువంటి కంపెనీ చాలా ప్రాంప్ట్గా ఉండాలి. ఇవన్నీ కూడా మాకు కన్వీనియంట్గా దొరకబట్టి నేను ఇది ఎంచుకున్నాం, ఈ ఆంపియర్ అటువంటి డీలర్షిప్ తీసుకోవడానికి కారణం అదే మెయిన్. సార్ ఇప్పుడు మరి మనం మ్యాగ్నస్ ప్రో రివ్యూ అయితే చేద్దాం, అసలు మ్యాగ్నస్ ప్రో ఫీచర్స్ మీరు కొంచెం వివరించండి. ఓకే, ఈ మ్యాగ్నస్ ప్రోలో మీరు ఫస్ట్ వచ్చినట్లయితే మీరు చూసినట్లయితే ఇక్కడ దీంట్లో ఈ డిస్ప్లేలో మీరు చూసినట్లయితే ఫస్ట్ ఓడోమీటర్, ఓకే,
తర్వాత పోతే స్పీడోమీటర్ ఉంది. ఆ తర్వాత బ్యాటరీ యొక్క పొజిషన్ కూడా మీరు ఇందులో చూసుకోవచ్చు. బ్యాటరీ మామూలుగా ఎలా రన్ అవుతుందో దాని యొక్క బ్యాటరీ లెవెల్ పొజిషన్ కూడా మీరు చూసుకోవచ్చు. తర్వాత పోతే ఇప్పుడు ఏ పొజిషన్లో ఉంది, హై నుంచి ఇప్పుడు 1, 2, 3, 4, 5 ఇట్లా సెగ్మెంట్స్ ఉన్నాయి చూసారా, బ్యాటరీ యొక్క పాయింట్స్. ఇవి ఒక్కొక్కటి తగ్గుతూ వస్తూ ఉంటుంది మీరు బండి మనం ప్రయాణించే కొద్దీ. ఎప్పుడైతే బండి లాస్ట్ పాయింట్లోకి వచ్చిందో అప్పుడు మనము తెలుసుకోవడం ఏంటంటే, లైక్ మొబైల్ ఛార్జింగ్ లాగానే లాస్ట్ పాయింట్లో ఉన్నప్పుడు ఛార్జింగ్ తగ్గిపోతుందని తెలుసుకోవాలి మనం, అప్పుడు దాన్ని మళ్ళీ మనం ఛార్జ్ చేసుకోవాలి. అంతేగాని బ్యాటరీని పూర్తిగా మనం డెడ్ చేయాల్సినటువంటి అవసరం ఏమి లేదు. అందులో ఇది మీకు దాదాపు 75 కిలోమీటర్స్ వస్తుంది ఒకసారి ఛార్జ్ చేసుకుంటే. కాబట్టి 1 లీటర్ పెట్రోల్ ఖర్చును మీరు తీసుకున్నట్లయితే, మీరు దాంతో పోల్చుకున్నట్లయితే ఇది చాలా మీకు కంఫర్టబుల్ కూడాను. ఇప్పుడు 70 కిలోమీటర్లు పోవాలంటే 1.5 లీటర్ పెట్రోల్ కావాలి మీకు. కానీ దీంతో మీరు ఒకసారి ఛార్జ్ చేసుకుంటే 10 రూపాయల ఖర్చుతో మీరు పేరావచ్చు 75 కిలోమీటర్స్. సో దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఇది. తర్వాత లో మెయింటెనెన్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, దీంట్లో మెయింటెనెన్స్ కూడా మీకు ఏమి లేదు. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి పార్ట్స్ కానీ ఇవన్నీ కూడాను ఆల్మోస్ట్ ఆయిల్ ఫ్రీ ఐటమ్స్, గ్రీస్ ఫ్రీ ఐటమ్స్ ఇక్కడ ఏమి లేవు. అన్నీ కూడా ఓన్లీ కనెక్షన్స్ ఇటువంటివే. కాబట్టి మీకు రొటీన్ చెక్స్ కానీ ఇటువంటివి కూడా పెద్దగా దీంట్లో ఏమి ఉండదు. అన్లెస్ మీకు ఏదైనా బండి డ్యామేజ్ ఇటువంటి వస్తే తప్ప, పార్ట్స్ చేంజ్ చేయడం తప్ప. లేకపోతే ఫ్రీక్వెంట్గా మీరు చేసేటువంటిది లైక్ రొటీన్ చెక్స్ కానీ ఇటువంటివి దీంట్లో అంత అవసరం లేదు. సార్ అయితే 0% మెయింటెనెన్స్ అంటారా? అంతే కదా, మరి ఆల్మోస్ట్ 0% కదా. మీరేముంది దీంట్లో, ఇప్పుడు మనము రొటీన్గా చేసేటువంటిది, రొటీన్గా పార్ట్స్ తీసేటువంటిది, ఆయిల్ చేంజింగ్ కానీ ఇటువంటివి ఏమి ఇందులో లేవు. ఇప్పుడు గేర్ ఆయిల్, ఇప్పుడు మీరు మామూలు పెట్రోల్ వెహికల్స్ తీసుకుంటే గేర్ ఆయిల్ చేంజింగ్ అని, తర్వాత పోతే పెట్రోల్ ట్యాంక్ క్లీనింగ్ అని ఇటువంటివన్నీ ఉంటాయి. దీంట్లో అలాంటి అవకాశాలు ఏమీ లేవు. మెయింటెనెన్స్ అయితే పూర్తిగా నిల్ అంటారు, మెయింటెనెన్స్ ఫ్రీ ఆల్మోస్ట్. మరి ఇప్పుడు అయితే దీని ఫీచర్స్, ఇప్పుడు మామూలు స్కూటీస్కి దీనికి ఏం డిఫరెన్సెస్ ఉంటాయి అంటే, మామూలు స్కూటీస్ అంటే కొంచెం కంఫర్టబుల్ ఎక్కువ ఉంటుంది అంటారు, మరి ఆయిల్తో ఎంత దూరం అని వెళ్ళొచ్చు కదా అనే విధంగా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్. అది నేను చెప్పలేను, ఎందుకంటే ఆయిల్తో మీరు పోవచ్చు, ఆయిల్ పోయించుకుంటూ పోవచ్చు. ఇది కూడా ఫ్యూచర్లో రావచ్చు. మామూలుగా వెళ్ళి కనుక ఛార్జింగ్ స్టేషన్స్ కనుక పెట్టినట్లయితే ఎక్కడైనా పవర్ మాకు కావాల్సినటువంటి పవర్ను ఛార్జింగ్ స్టేషన్స్ ద్వారా తీసుకోవచ్చు, ఎంత దూరమైనా మనం ప్రయాణించవచ్చు. అది ఇట్ మే టేక్ సమ్ టైమ్స్, ఇంకా కొంచెం టైం పట్టవచ్చు. కానీ ఇప్పటి వరకు అయితే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీకు కావాల్సిన డిస్టెన్స్ మీరే ముందుగా ఊహించుకోగలరు. మనం 60-70 కిలోమీటర్లు పోతున్నాం కాబట్టి ఈ బండి పోయి వస్తుంది. అట్లా ఐడియాతో మనం తీసుకొని పోయినట్లయితే ఇది మీకు చాలా కాస్ట్ ఎఫెక్టివ్. సార్ ముఖ్యంగా ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటే మనకు ఎక్కువ ఇతర దేశాలలో, ఈ సదరన్ కంట్రీస్, నార్థన్ కంట్రీస్లోనే ఎక్కువ యూజ్ చేస్తారని మనం వింటుంటాం. మరి ఇప్పుడైతే మన ఇండియాలోకి, మన ఆంధ్రప్రదేశ్ తర్వాత మన ప్రకాశం జిల్లా ఆడుకొని మన మార్కాపురంలోకి కూడా వచ్చింది. తర్వాత కస్టమర్స్ని మీరు ఏ విధంగా అట్రాక్ట్ చేయబోతున్నారు, అసలు కస్టమర్స్ని ఏ విధంగా సాటిస్ఫై చేయబోతున్నారు ఎలక్ట్రిక్ బైక్స్తో? ఇందులో అట్రాక్షన్ చేయడం అంటూ ఏమీ లేదండి. ఇందులో ఏదైనా కస్టమర్స్ని మేము సాటిస్ఫై చేసే మా వెహికల్ ఇవ్వాలి, అంతేగాని మా ఒక ఇంటెన్షన్ కూడాను మేము అట్లా ఫోర్స్ చేసేటువంటిది, అటువంటి అట్రాక్షన్గా చేసేది ఏమీ ఉండదు. కస్టమర్ సాటిస్ఫై అయ్యి తీసుకునేటట్టుగానే అందులో దీని ఉన్నటువంటి యొక్క మామూలు గొప్పతనం, ఈ వెహికల్ వల్ల గొప్పతనం ఏంటో అది వాళ్ళకి వివరించి దాని తర్వాత మేము వెహికల్ వాళ్ళకి ఇస్తున్నాము. దానివల్ల వాళ్ళు సాటిస్ఫై అయ్యి కొంటున్నారు. సార్ మరి దీనికి మ్యాగ్నస్ ప్రోలో అయితే చూడడానికి కలర్ అయితే, ఇప్పుడు మన ముందు ఏ కలర్ ఉంది సార్? ఇది మీకు గోల్డెన్ ఎల్లో అంటారు. గోల్డెన్ ఎల్లో కలర్ అయితే మనం తీసుకొచ్చాం. మన ముందు రివ్యూ చెప్పడానికి అయితే సార్ ఉన్నారు. చూద్దాం అసలు ఏ విధంగా వస్తుంది, అసలు దీనిలో స్పేర్ పార్ట్స్ ఏమేమి వస్తాయి, మామూలుగా కంపెనీ నుండి ఏం సపోర్ట్ ఉండబోతుంది సార్ అని. ఇదైతే ఇండియా బ్రాండ్ అని అయితే చెప్తున్నారు, మన కోయంబత్తూరు మెయిన్ బ్రాండ్ సార్, కోయంబత్తూర్ అని చెప్తున్నారు. దీనిలో మెయిన్ ఫీచర్స్ వచ్చేసి లైట్స్, మనం చూసుకున్నట్లు లైట్స్ కూడా బాగున్నాయి. ఇదంతా లుకింగ్ అయితే చూడడానికి అయితే బాగానే ఉంది. మామూలు స్కూటీకి దీనికైతే డిఫరెన్స్ అనేది అని అనిపించట్లేదు. ఎలక్ట్రికల్ కాబట్టి మరి ఆలోచించాలి. దాదాపుగా ఇక్కడ యాంపియర్ 7 స్టైల్ అండ్ విత్ ఎలక్ట్రికల్ బైక్స్ అనేది వాళ్ళు అయితే ఒక పెద్దగా కొటేషన్ అయితే పెట్టారు. 1 లీటర్ పెట్రోల్ ఖర్చుతో 800 నుండి 1500 కిలోమీటర్లకు మైలేజ్ అని వీళ్ళు పెట్టారు. ఈ మ్యాగ్నస్ వచ్చేసి మెయిన్ ఫీచర్ వచ్చేసి స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి, అన్నీ యథావిధిగానే ఉంటాయి. సార్ కొంచెం ఈ వీటి గురించి చెప్పండి సార్. ఇది చెప్పాను కదా ఫస్ట్, వచ్చేసి మీకు ఇది ఓడోమీటర్, స్పీడోమీటర్, ఇవి వచ్చేసి మీకు లైట్స్ అన్నమాట. లైట్ ముందు మామూలు హెడ్ లైట్స్ అయితేనేమి, తర్వాత పోతే సైడ్ లైట్స్, మీకు సిగ్నల్ లైట్స్, ఓకే. తర్వాత పోతే మీకు ఇక్కడ చూసినట్లయితే స్పీడ్ మోడ్ హై ఆర్ లో, ఓకే. ఇది వచ్చేసి మీకు వెహికల్ స్టార్టింగ్ అనమాట బటన్. ఇంతకు ముందు వచ్చేటువంటి వెహికల్స్లో ఇవి లేవు, కానీ ఇప్పుడు వచ్చేటువంటి వెహికల్స్లో లేటెస్ట్గా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ అన్లెస్ మీరు ఈ బటన్ ప్రెస్ చేస్తే బండి కదలదు, కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇంతకుముందు వెహికల్స్లో ఈ బటన్ లేదు కాబట్టి జస్ట్ అసిలరేషన్ ఇస్తే ఎవరైనా బై ఛాన్స్ వెహికల్ మూవ్ అవ్వేటువంటిది, బండి పడిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు, ఇప్పుడు అది రెక్టిఫై చేశారు. అట్లాగే మీరు చూసినట్లయితే దీంట్లో యూఎస్బి పాయింట్ ఒకటి కూడా ఉంది ఇక్కడ, మీకు ఛార్జ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ ఉంది చూడండి, యూఎస్బి పాయింట్.
అంటే ఇంకా మనకు ఛార్జర్తో పని లేకుండా లాంగ్ జర్నీకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. తర్వాత సార్ ఇవి ఇవి కార్ లాక్స్ ఇచ్చినట్టుంది, కార్ లాక్నే ఉన్నాయి మరి ఇవి కూడా. విత్ యాక్చువల్గా మీరు చూసినట్టు యాంటీ థెఫ్ట్ అండ్ ప్లస్ సెన్సర్ మామూలుగా మీకు లాక్స్ అన్నమాట ఇవి. వీటిలో ఇది లైక్ ఇది యాంటీ థెఫ్ట్ కూడా ఉపయోగపడుతుంది స్మార్ట్ లాక్స్ మరి. ముఖ్యంగా అయితే ఇవి అయితే నేనైతే ఇప్పుడు చూలేదు, ఇవైతే కార్స్లో వస్తాయి, లాక్స్ ఖర్చు పెడితే కార్స్లో వస్తాయి. మరి వీళ్ళైతే స్కూటీకి ఇచ్చా సార్ ఒకసారి డిక్కి ఓపెన్ చేసి దా అసలు ఎలా ఉంది. తర్వాత ఇవి అన్బాక్సింగ్లో మనకు అసలు ఆంపియర్ కంపెనీ నుంచి అసలు ఏమేమి వస్తాయో ఒకసారి చూద్దాము. బూట్ లైట్ కూడా ఇచ్చారు అంటే ఇప్పుడు మనం నైట్ టైంలో ఏమైనా పెట్టుకున్నప్పుడు కంఫర్టబుల్గా విజిబిలిటీ కోసం బూట్ లైట్ అనేది ఒకటి పెట్టారు. తర్వాత యథావిధిగానే మామూలుగా యాంపియర్ నుంచి మనకు ఒకటి అయితే స్పేర్ పార్ట్ కిట్స్ ఇచ్చారు. దీనిలో వచ్చేసి మామూలుగా ఇవన్నీ ఇచ్చారు, స్పానర్స్ అయితే మీ స్క్రూ డ్రైవర్ అయితే ఒకటి యాంపియర్ నుండి ఇది కొన్ని మ్యాగ్నిఫైడ్ లైవ్ మ్యాగ్నిఫైడ్ మ్యాగ్నస్ ప్రో అనేసి కస్టమర్ కోసం కస్టమర్ ఓనర్స్ మాన్యువల్ అని ఒకటి ఇచ్చారు క్లారిటీగా అంత అఫీషియల్గా ఉంది. ఫస్ట్ పేజ్ వచ్చేసి ఇలా మ్యాగ్నస్ గురించి ఎవ్రీడే ఫర్ డియర్ యూజర్ థ్యాంక్ యూ ఫర్ అటెంప్ట్ ఇట్ అని ఇచ్చారు. తర్వాత ఓలా పేజెస్లో అయితే ఇది కొన్ని చూడండి, దాదాపు 12 ఇయర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్, 30,000+ లీటర్స్ ఆఫ్ పెట్రోల్ సేవ్డ్ అని, దాదాపు 45,000+ టన్స్ ఆఫ్ CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ని మేము సేవ్ చేసామంటున్నారు, దాదాపుగా 60,000+ హ్యాపీ కస్టమర్స్ అండ్ గ్రోయింగ్ అంట, దాదాపు ఈక్వలెంట్ టు ప్లాంటింగ్ అంటే వీళ్ళు ప్లాంట్లు నాటారని కాదు, కాకపోతే హాని లేకుండా దాదాపుగా 36,000+ మొక్కలను అయితే మేము సేవ్ చేయగలమనే చెప్తున్నారు. యాంపియర్ అసోసియేషన్స్ అని ఇది స్టార్టింగ్లో ఇలా ఇచ్చారు, యాంపియర్ అసోసియేషన్ ఇయర్గా ఆల్వేస్ విత్ యూ అని. దాదాపుగా ఇండియాలో 200+ సర్వీస్ టచ్ పాయింట్స్ ఉన్నాయంట, ప్రొఫెషనల్ అండ్ తర్వాత టెక్నీషియన్స్ కూడా అంతా ప్రొఫెషనల్గా వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చేసి ప్రతి షోరూంలో వాళ్ళే ఉంటారు. సర్వీస్ ఆన్ వెహికల్స్ అంటే ఫర్ రోడ్ సైడ్, ఇప్పుడు తర్వాత ఎక్కడైనా రోడ్ సైడ్లో మనం ఆగిపోయినప్పుడు కూడా యాంపియర్ నుండి అయితే మనకు సపోర్ట్ అయితే వస్తుంది, సర్వీస్ ఆన్ వెహికల్స్ అని ఇచ్చారు. తర్వాత టోల్ ఫ్రీ అంటే మనకి ఏదైనా ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు షోరూమ్ వాళ్ళు అయినా లేదు షోరూమ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే వీళ్ళ రేంజ్లో కానివని మనం ఎమ్మటే ఎంక్వైరీ చేసుకోవడం కోసం టోల్ ఫ్రీ కూడా వాళ్ళు పెట్టారు. తర్వాత ప్రాంప్ట్ అండ్ రిలయబుల్ సర్వీసెస్ ప్రాంప్ట్ అండ్ తర్వాత అప్ టు 3 ఇయర్స్ వారంటీ అని ఇచ్చారు. ఇప్పుడు మెయిన్లీ మనకేందంటే ఇప్పుడు తీసుకోవచ్చు మెయిన్లీ అయితే ఇప్పుడు చాలా బైక్స్లో అయితే ఇలాంటి 3 ఇయర్స్ వారంటీ అలా అని వారంటీ ఇచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ 3 ఇయర్స్ అయినా పనిచేస్తుందని నమ్మకం ఉండబట్టే కంపెనీ వాళ్ళు అయితే ఇస్తారు కదా. తర్వాత ఇది కూడా సీటింగ్ కూడా మనకు బాగుంది, యథావిధిగా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఒకటి ఇచ్చారు, ఏమైనా చిన్న చిన్న స్క్రాచెస్ జరిగినా మనకు మనమే ఫస్ట్ ఎయిడ్ చేసుకోవడానికి. తర్వాత దీనిలో చూసుకున్నట్టయితే ఛార్జరు లిథియం అయాన్ బ్యాటరీ ఛార్జర్ ఇచ్చారు. తర్వాత టెస్ట్ డాన్ ఇది ఓకే టెస్ట్ డాన్ ఇచ్చేసారు. ఇది వచ్చేసి లైట్ బూట్ లైట్ మనకు కంఫర్టబుల్గా ఉంటుంది నైట్ అండ్ నైట్ టైం విజిబిలిటీకి కానీ దేనికైనా నీట్గా ఉంటుంది, బూట్ లైట్ ఇచ్చారు. తర్వాత గ్లాసెస్ కూడా స్టైల్గా అంటే మనము జీలో చూసుకున్న జీల్కి దీనికి అయితే కొంచెం డిఫరెన్స్గా ఉన్నాయి గ్లాసెస్ మ్యాగ్నస్కి, అంటే ఇది యూత్కి మెయిన్ సపోర్ట్గా ఉంటుందని వాళ్ళు అంటున్నారు. ఓకే తర్వాత మనకు ఇన్స్పెక్షన్ వాళ్ళు కూడా ఇవన్నీ ఇచ్చారు, ఇది కొన్ని టెస్ట్ డ్రైవ్ ఓకే, తర్వాత క్యూసీ పాస్డ్ అని, తర్వాత ఇదిగోండి టెక్నీషియన్ ఎవరు చెక్ చేస్తారు దీన్ని పీడిఐ కానీ టోటల్గా అప్రూవ్డ్ అని ప్రతి వెహికల్లో ఇలానే వస్తుంది అని చెప్తున్నారు. తర్వాత ఇదిగోండి డేట్ కానీ ఇది ఎప్పుడు డేటు ఫ్రేమ్ నెంబరు మ్యాగ్నస్ హెచ్ఎస్ మోడల్ గోల్డెన్ ఎల్లో కలర్ కూడా మనకు క్లారిటీ మెన్షన్ చేశారు. ఇవన్నీ కస్టమర్కి వచ్చేస్తాయి బైక్తో పాటు. సార్ ముఖ్యంగా మ్యాగ్నస్ ఎన్ని గంటలు ఛార్జ్ చేయాలి, ఎన్ని గంటలు మనకు మైలేజ్ వస్తుంది? 5 to 6 hours మీరు ఛార్జ్ పెట్టుకోవాలండి. ఇది మీకు మైలేజ్ వచ్చేసి 75+5 or -5 ఎట్లయినా, ఎందుకంటే డిపెండింగ్ అపాన్ ద రోడ్ అండ్ లోడ్ ఆన్ దిస్ అటువంటి వాటి. సార్ ఇది మనకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే మన ఇక్కడే మార్కాపూర్ షోరూమ్లోనే తీసుకుంటే మీరు కస్టమర్కి అయితే ఎంత రేట్కి అయితే ఇవ్వగలరు? ఇది వచ్చేసి మీకు 74,000+ ఇన్సూరెన్స్ అండ్ ఆర్టీఓ రిజిస్ట్రేషన్ ఫీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని ఎస్ఎస్ఎఫ్ మీడియాతో పంచుకొని ఎంతో అద్భుతంగా ఈ వెహికల్ రివ్యూస్ అయితే చెప్పారు. థ్యాంక్ యూ సార్.